నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకునే వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు గురువు గారు, ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. మన ఫస్ట్ కాల్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? చెప్పండి, పుట్టిన తేదీ సమయం చెప్పండి. చెప్పండి, 27th. రైట్. టైం చెప్పండి. సిక్స్ త్రీ. ఏ ఊర్లో పుట్టారండి? మాట్లాడండి గురువు గారితో. నమస్తే అండి. ఇక్కడ లగ్నం వచ్చేసి ఏమిది, కర్కాటక లగ్నం. కర్కాటక రాశి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రెండవ పదం. లగ్నంలో శుక్రుడు, రవి, అలాగే కుజుడు, చంద్రుడు ఉన్నటువంటి జాతకం. జాతకంలో మూడో ఇంట్లో కేతు, పంచమ శని వక్రించి ఉన్నందువలన, తర్వాత జాతకంలో భాగ్యరాశిలో రాహు, దశమ గురు, పన్నెండో ఇంట్లో బుధుడు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు గోచార రీత్యా కానీ లగ్నము అలాగే గోచారము రెండు, అంటే రాశి లగ్నం ఒకటే కాబట్టి ఇక్కడ గోచార రీత్యా రెండాయింట్లో గురు రాహువులు, అలాగే పంచమ స్థితిలో శని కుజుల యొక్క కలయిక గోచారంలో ఉన్నది. పంచమాధిపతి అయినటువంటి కుజుడు జాతకంలో లగ్నంలో నీచంలో ఉన్న నీచభంగ రాజయోగం ఉంది కాబట్టి శుక్రుడిలో శని వస్తాడు రేపు డిసెంబర్ 20వ తారీఖు నుంచి. అక్కడి నుంచి ఇక్కడ సంతాన సంబంధమైనటువంటి సమస్య కావచ్చు, మిగతా ఆరోగ్య సంబంధమైన సమస్య అనేది తొలగేదానికి అవకాశం ఉంటుంది. ఈ లోపుగా మాత్రం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించడం కూడా చాలా మంచిది. ఇక్కడ శని పంచమ స్థితిలో ఉంటే సంతానం ఆలస్యం అవుతుంది, లేదంటే సంతానం ఒక్కోసారి ఇబ్బంది కూడా కలిగించి ఎప్పుడుకో ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంచమ శని ఉన్నందువలన కొద్దిగా అది గోచారంలోనూ ఉంది, అలాగే జన్మలో కూడా ఉంది. కాబట్టి శనీశ్వరుని ఆరాధన చేయటం లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవటం మంచిది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. అనూష గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. కాల్ కట్ అయినట్టుంది గురువు గారు. మీకు జన్మ జాతకాల్లో ఉన్నటువంటి జాతక దోష పరిహారాలకు ఎక్కడెక్కడ ఎంతమంది ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు, అయినప్పటికీ కూడా మన షోలో మాదిరిగా ఎవరు ప్లానెట్స్ని వివరించి చెప్పే ధైర్యం నాకు తెలిసి ఎవరు చేయలేదు. ఫస్ట్ నేనే చేశాను, ఆ తర్వాత కూడా మీకు నేను అదే చెప్తాను. ఎందుకంటే ఈ జ్యోతిషం అనేటువంటిది గణితం, ఫస్ట్ తెలుసుకోవాల్సినది. దానికి తర్వాత భావ ఫలితాలు ఇవన్నీ చాలా ఉంటాయి. ముందైతే ఫస్ట్ బేసిక్ అయితే గణితమే. కాబట్టి ఇది మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటిది, ఆ తర్వాత ఖగోళానికి సంబంధించినటువంటిది. చాలా వాటి యొక్క ఫలితాలను ఇవన్నింటినీ చెప్పాలి అంటే తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, అలాగే టైమ్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టారన్నది మాత్రం తప్పకుండా కావాలి. అలా ఉంటే ఏదైనా సరే అందులో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి అక్కడ ఇచ్చేటువంటి ఫలితాలను చెప్పేదానికి మాకు అవకాశం ఉంటుంది. నమస్తే అండి, చెప్పండి. జూన్ 9, 73వ సంవత్సరం. టైం చెప్పండి. ఎక్కడ పుట్టారండి? ఒంగోలు. మాట్లాడండి గురువు గారితో. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి. మీ జాతకాల్లో వచ్చినది కన్యారాశి హస్తా నక్షత్రం రెండవ పాదం. ఇప్పుడు గురుబలం రేపు ఆగస్టు 11 నుంచి వస్తుంది. ఈలోపు వరకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అందులో కూడా జాతకంలో మీకు లగ్న రాహు, రెండవ ఇంట్లో గురువు మకర రాశులు, అది ఆయనకి అంత మంచి స్థానం కాదు, నీచ స్థానం. అలాగే మూడో ఇంట్లో కుజుడు, ఆరో ఇంట్లో రవి శని, సప్తమ శుక్రకేతువులు, అలాగే బుధుడు, దశమంలో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో
బంధింపబడి ఉన్నాయి. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. గురువు లగ్న విద్యాస్థానాధిపతి సుఖస్థానాధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ దశాంతర దశలు కొంతవరకు బాగున్నప్పటికీ కూడా గురువుని దర్శించండి. గురువుని అంటే తిరువన్నామలై వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ చేయండి, రమణ మహర్షి ఆశ్రమంలో రమణ మహర్షి గారిని దర్శించండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ గురువు గారు తప్పకుండా తీర్చేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు, పద్మావతి గారు ఏలూరు నుంచి. నమస్తే అండి పద్మావతి గారు. చెప్పండి. 12/10/1986 టైం చెప్పండి. ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి గురుగారితో. నమస్తే అమ్మా, చెప్పండి. 13/10/1986 సంపూర్ణ కాల సర్పదోషం ఉందమ్మా. లగ్నం వచ్చి కన్యా లగ్నం, రాశి వచ్చి మకర రాశి, ధనిష్టా నక్షత్రం రెండో పాదం. సంపూర్ణ కాల సర్పదోషం ఉండటం, సప్తమాధిపతి అయినటువంటి గురువు ఆరో ఇంట్లో ఉండటం వల్ల వివాహం అన్నది ఆలస్యం అయిపోతుంది. ముందుగా ఈ కాల సర్పదోషానికి పూజ చేసుకుంటూ గురు మహాదశ కూడా జరుగుతుంది కాబట్టి గురుగ్రహాన్ని ఆరాధన చేయటం మంచిది. కాబట్టి గురుగ్రహాన్ని నవగ్రహాల్లో ఉన్నటువంటి గురుగ్రహానికి తప్పకుండా ప్రతిరోజు కూడా వెళ్ళి దీపం పెట్టమని చెప్పండి. దానివల్ల ఆయనకి వీలవ్వదు, మేమెవరన్నా చేస్తామంటే అది కుదరదు, ఆయన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు గొంతు బాగాలేదు, నేనే మందు వేసుకోవాలి, మా అమ్మ వేసుకుంటానంటే కుదరదు. కాబట్టి ఎవరి జాతకంలో ఎవరికైతే దోషం ఉంటుందో వారు మాత్రమే తప్పకుండా ఈ దోష పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సంపూర్ణ కాల సర్పదోషం, అలాగే గురువు కూడా ఇక్కడ ఆరో ఇంట్లో ఉండటం వల్ల అది ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ రాహుకేతులు పూజతో పాటుగా గురువుని ఆరాధన చేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురువు గిరి ప్రదక్షిణ చేయటం వల్ల మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయని చెప్తున్నారు, అది ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చమ్మా. ఎందుకంటే అది తిరువన్నామలై అనేటువంటిది అరుణాచల క్షేత్రం అంటాం. అరుణ అంటే అగ్నికి సంబంధించినటువంటి, కాబట్టి అక్కడ ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు అని చెప్తాం. కాబట్టి ఆ గిరి చుట్టూ అంటే కొండలు, ఐదు కొండలు ఉంటాయి నాకు తెలిసేవి, అవి ఉన్నటువంటి కూటమి, వాటన్నిటినీ కూడా కలిపి 14 కిలోమీటర్లు దాని చుట్టూ ఉంటుంది. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజున చేసినట్లయితే తప్పకుండా దానివలన మన కామ్యాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి ఎంతోమంది సిద్ధులు, అలాగే గురువులు, అలాగే సామాన్యులు ఇలాగే ఎంతోమంది అక్కడికి వచ్చి ఆయన సేవిస్తారనేటువంటిది ఒక విశ్వాసము. కాబట్టి తిరువన్నామలైలో అరుణాచల క్షేత్రంలో అక్కడ గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరుని దర్శించినట్లయితే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా తొలగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి, ఏమని తెలుసుకోవాలి? చెప్పండి. 2001 చెప్పండి. సాయంత్రం 6:30 మాట్లాడండి గురుగారితో. నమస్తే అమ్మా. ఇక్కడ అమ్మాయి జాతకంలో అమ్మా 6 ఇంట్లో గురువు శుక్రుడు ఉన్నాడు, నీచి పడిపోయి ఉన్నాడు. తర్వాత జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం. ఈ జాతకంలో ఈ కాల సర్పదోషం వలన ఇబ్బందులు ఉంటాయి. అలాగే జాతకంలో అష్టమ స్థానంలో శని గురువుల యొక్క కలయిక ఉండటం వల్ల నడుముల భాగంలో ఇబ్బంది తప్పకుండా ఉండి తీరుతుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రం అందులో కూడా 7.5 సంవత్సరం శనిలో ఉండటం, అందులో 1000 శనిలో ఉండటం కొంత ఇబ్బంది కలగచేస్తుంది. కాబట్టి ఈ సంపూర్ణ కాల సర్పదోషానికి, అలాగే 7.5 సంవత్సరం శని ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంటుంది, 3 సంవత్సరాలు కాదు ఇంకా 5 సంవత్సరాలు చిల్లర ఉంటుంది, కానీ 3 సంవత్సరాలు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 3 సంవత్సరాలు కూడా రాహుకేతువులకి, అలాగే శనిని ఆరాధన చేయండి.
dani walna manchi jarige dani ka avakasham undama alage medicine adi physio lanti adi cheyinchandi manchiga untundi alage guru garu stri kal hasti lo rahu ketulu pooja cheyinchukodam dwara evaravaru cheyinchukovali aa pooja cheyinchukodam dwara em em phalthalu ikkada kala sarpa dosham unnatundi vallu ledha janma jathakallo rahu ketulu yokka doshalu unnatundi vallu tappakunda kala hasti lone enduku cheyali ane adigite akra unde 20 lingani wayu lingam antam panchabhootatmakamaina 20 lingam edaithe unnado adi vaatlo oka wayu lingam sri kalahastulo unnatundi lingani ka mana vaallu akada wayu lingam ani cheptam ee rahu ane 20 graham wayu roopamlo akada sri kalahasteeshwaruni yokka sannidhilo untundani alage ketu vachesi amavari yokka vadranam roopamlo untundani prajala yokka vishwasam కాబట్టి అక్కడ స్థల ప్రభావం కూడా చాలా విశేషమైనటువంటిది కాబట్టి అందులో మెయిన్ అంగుళ్ళకి ఎంట్రన్స్ తూర్పు నుంచి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం దక్షిణంగా ఉంటుంది అందుకే మనం దక్షిణం ఎంట్రవంగాల మనకి దూరంగా దక్షిణామూర్తి కనబడతాడు కానీ మనం వారిని గమనించుకున్నా ఇలాగా లెఫ్ట్ సైడ్ కి వెళ్లి గణపతిని చూసి లోపల అయ్యవారిని చూసి అమ్మవారిని చూసి బయటికి వస్తూ వస్తాం గురువు గారిని చూస్తాం మనం అసలు ఎంటర్ అవుతూ అవ్వగానే మనకు దర్శనం అయ్యేది గురు దర్శనం కాబట్టి అక్కడికి వెళ్ళగానే ముందు గురు ఆశీర్వాదం మనం చూసినా చూడకపోయినా వారి యొక్క కృపా కటాక్ష వీక్షణ మన మీద ఉంటుంది కాబట్టి అక్కడ పూజ చేయడం ద్వారా తప్పకుండా మనకు ఉన్నటువంటి దోషాలను హరించి వేసే శక్తి అక్కడ ఉన్నటువంటి స్థలానికి అక్కడ గుడిలో ఉన్నటువంటి ప్రభావం ఉంది కాబట్టి అక్కడ వెళ్లి చేస్తే అది అందరికీ మంచిది మరికి కాలర్ లైన్ లో ఉన్నారు గురు గారు విజయ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 85 చెప్పండి 85 మరొకసారి చెప్పండి 85 98 టైం చెప్పండి రాత్రి 12:15 అంటే 7 గంటల రాత్రి నుండి 8 గంటల వరకు కావాలి మాట్లాడండి గురు గారితో ఎక్కడ పుట్టారండి ఎందో తారీఖు ఏ ఊర్లో పుట్టారు దాచండి మాట్లాడండి గురు గారితో నమస్తే అండి నమస్తే మా చెప్పండి అది 7 తారీఖు రాత్రింది ఎందో తారీఖు ఎల్లి మాట్లాడండి ఓకే మా అది మా బాడే మా బాబాయిని సాబున్ జాయిన్ చేస్తానన్నారు కదండి నేను జాయిన్ చేస్తానండి విజయనగరం గేటీలో వచ్చిందండి తీసుకు వెరీ గుడ్ అమ్మా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటారు బాబా వెరీ గుడ్ Emma, Tribuli, ya, oke, bound to name bundle, electrical and electronics engineering, kata bound to name, bapak, bundle pedal strong from the country, kuju do with jas tanam down nado, fire someone when it turned out, electrical and electronics, bundle electrical dan chain, Tribuli chase nanto matrana, bundle ledu, bound to name, don't worry. Marco caller line lo narguru garu, Sarada garu. నమస్తే అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి ఆ మా సిస్టర్ గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 26th ఏప్రిల్ 1971 టైం చెప్పండి 9:00 AM 9:51 9:05 ఎక్కడ పుట్టారండి కరెక్ట్ మాట్లాడండి గురు గారితో నమస్తే అమ్మా ఆ అంటే ఫ్యూచర్ ఉన్నా హెల్త్ ఎలా ఉంటుందో కొంచెం చెప్తాను ఈ వెంజ లగ్నం వచ్చేసమ మిథున లగ్నం రాశి వచ్చేసి మేష రాశి నక్షత్రం భరణి నక్షత్రం నాలుగో పాదం ఈ లగ్నం నుంచి రెండో ఇంట్లో కేతు ఆరో ఇంట్లో గురు సప్తమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు అది మంచిది కాదు అష్టమంలో కుజరాహుల కలయిక అది మంచిది కాదు దశమ శుక్రుడు ఒక్కడు చాలా బాగున్నాడు వృత్తిరీత్యా చాలా బాగుంటుంది ఈ వివాహ జీవితం మిగతా ఈ లోయర్ అబ్డమెన్స్ లో అనారోగ్యం ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తాయి మహారాణి లాగా ధనం అయితే ఉంటుందేమో కానీ మిగతా సౌఖ్యాలు మాత్రం చాలా తక్కువ ఈ జాతకానికి
కాబట్టి భగవంతుని ఆరాధన చేసుకోవటం ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆ వర్క్ ఏదైతే ఉన్నదో వృత్తి దాని చేయటం వల్ల పైకి వచ్చే దానికి అవకాశం ఉంది అష్టమ శని ప్రభావం వల్ల కూడా ఇప్పుడు అనారోగ్యం అలాగే అష్టమ కుజ రాహువుల యొక్క కలయిక వల్ల కూడా జాతక రీత్యా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ జాతకానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఆధ్యాత్మిక దీనిలో ఆమె ప్రవేశం చేస్తే చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగే దానికి అవకాశం ఉంది మరొక కాలర్ లైన్ లో ఉన్నారు గురుగారు ప్రవీణ్ గారు నమస్తే అండి ప్రవీణ్ గారు మాట్లాడండి నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి ఏడ వచ్చు మా అమ్మాయి గురించి అడుగుదామని చెప్పండి నవంబర్ 5 2003 లో ఎన్ని గంటలకి సాయంకాలం 6:40 ఏ ఊర్లో పుట్టింది నంద్యాల చెప్పండి ప్రవీణ్ గారు వృషభ లగ్నం రాశి వచ్చేసి మీన రాశి ఉత్తరాభాద్ర నక్షత్రం మూడవ పాదం లగ్నం నుంచి రెండో ఇంట్లో శని నాలుగో ఇంట్లో విద్యాస్థాన గురువు అద్భుతంగా ఆరో ఇంట్లో రవి నీచంలో బుధునితో కేతువుతో సప్తమ శుక్రుడు దశమ కుజుడు ఏకాదశ చంద్రుడు పన్నెండో ఇంట్లో రాహు విద్య సంబంధంగా వృత్తి సంబంధంగా ఎటువంటి ఇబ్బంది లేదు వివాహ విషయంలో ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి జాతకం కాబట్టి ఇది అలాంటి దాంట్లో మీరు ఒప్పుకోకపోవటం లేకపోతే మిగతా చిన్న చిన్న అవతల వాళ్ళు ఒప్పుకోకపోవటం ఇలాంటి సంఘర్షణలు జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం కాబట్టి లలితా సహస్రనామాలని ఇప్పటి నుంచి పాపకు నేర్పించండి దానివలన ఇబ్బంది పడకుండా తన ఫ్యామిలీ లైఫ్ వివాహము ఇవన్నీ కూడా బాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది నమస్తే అండి కార్తీక్ గారు మాట్లాడండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి నమస్తే అండి మీ కాల్ కలిసింది మాట్లాడండి హలో చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి హలో కాల్ కట్ అయిపోయింది గురుగారు మీరు టీవీ చూసుకుంటే కుదరదమ్మ కాల్ కలిసిన తర్వాత మీరు ఫోన్లో మాట్లాడాలి దయచేసి లేకపోతే మీరు ఎక్కడో ఉండి సిగ్నల్ కలవకపోయినా కూడా అది కట్ అయిపోతుంది కాబట్టి దయచేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ అవి ముందుగా రాసుకొని దయచేసి నేను ఇక్కడ షో చేసేటప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పినాను ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఫోన్లు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏ దారి తెలియక అలాగా జరిగినటువంటి ఇప్పుడు అభిజయ్ గారు చెప్పారు ఆల్రెడీ మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అయిపోయి మా అమ్మాయిని చేర్పించేశాను గురుగారు ఫ్రీ సీట్ వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రీ సీట్ వచ్చినందుకు అంతకుముందు ఎన్నోసార్లు ఫ్రీ సీట్ వస్తుందా లేదని చెప్పి అడిగి కూడా ఉన్నది ఎందుకంటే జీవితంలో ఒక దారిని చూపించేందుకు మన పూర్వీకులు ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి గ్రంథం ఈ జ్యోతిష్యం దాన్ని కరెక్ట్గా ఈ కాలంలో చెప్పేవాళ్ళు అందరం కూడా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తాం చేయకుండా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఒక్కోసారి కంప్యూటర్లు కాదు కదా మనం కూడా మనుషులమే కాబట్టి మిస్టేక్ జరుగుతుంది బై మిస్టేక్ వల్ల 100% 10%గా ఎవరికైనా జరగకపోతే జరగకపోతుందేమో కానీ 90% వరకు మాత్రం ఆల్మోస్ట్ జరిగేదానికి అవకాశం ఉన్నటువంటిది కాబట్టి ప్రిడిక్షన్ అనేటువంటిది ఎదుటి వ్యక్తి యొక్క అంటే చెప్పే వ్యక్తి యొక్క అనుభవాన్ని బట్టి అలాగే అవతల వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి విశ్వాసం నీకు లేకపోతే మాత్రం అది జరిగినా కూడా ఆయన చెప్పడం వల్ల జరిగింది కాదు నా దీని వల్ల జరిగింది అన్నటువంటి వితండవాదనం చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి విశ్వాసం అనేది ముఖ్యం విశ్వాసం అనేది ఉంటేనే ఏదైనా జరుగుతుంది మరొక కాలతో మాట్లాడదాం గురుగారు నమస్తే అండి అవునండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి నా పేరు సూర్యకళ మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి అండి 30 చెప్పండి 30 మే 1976 అండి టైం చెప్పండి టైం మధ్యాహ్నం 1:20 అండి ఏ ఊర్లో పుట్టారు పుట్టిన ఊరు పేరు చెప్పండి ఏలూరు అండి పశ్చిమ గోదావరి జిల్లా మాట్లాడండి గురుగారితో చెప్పండి అమ్మా సూర్యకళ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ నాకు సెకండ్ మ్యారేజ్ పర్సన్ చేసుకున్నారు వాళ్ళ వైఫ్ చనిపోతే నాకు సార్ చెప్పండి వింటున్నాను రీసెంట్ గా మ్యారేజ్ అయింది సార్ ఇది 3rd ఇయర్ అదంతా నాకు కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది నాకు డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పండి సార్ ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా కన్యా లగ్నం రాశి వచ్చేసి వృషభ రాశి మృగశిరా నక్షత్రం రెండవ పాదం ఇక్కడ జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం ఇది అందులో కూడా సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు సప్తమ స్థానాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉండరాదు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి
కాబట్టి ఈ కాలసర్ప దోషానికి మీరు పరిహారం చేసుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుందమ్మ మరొక కాలర్ లైన్ లో ఉన్నారు గురుగారు సుభద్ర గారు వైజాగ్ నుంచి నమస్తే అండి సుభద్ర గారు మాట్లాడండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 14/1489 టైం చెప్పండి ఊర్లో పుట్టారండి మాట్లాడండి గురుగారితో నమస్తే అమ్మా ఈ అబ్బాయి జాతకంలో అమ్మా వాళ్ళ తండ్రి స్థానం నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడ జాతకంలో తండ్రి స్థానాధిపతి అష్టమంలో ఉండిపోయి ఉన్నాడు ఈయన జాతకంలో దాని వలన కొంత ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక్కడ ఆ శని మీద ఎవరి యొక్క దృష్టి అనేటువంటిది లేదు దృష్టి ప్రభావం లేదనమాట కానీ అష్టమ శని మంచివాడే అష్టమంలో శని ఉన్నప్పుడు దీర్ఘాయువుని ఇస్తాడు కానీ తండ్రి స్థానాధిపతి దశమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు తండ్రికి అలాగే వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అయితే ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది ఈ అబ్బాయి జాతకంలో గురువులో శని నెక్స్ట్ ఇయర్ మే నుంచి వస్తుంది ఆ మే నుంచి వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళ తండ్రికి సంబంధించినటువంటి జాతకానికి సంబంధించి ఆరోగ్యరీత్యా హార్ట్ సంబంధంగా అంటే హృదయ సంబంధమైనటువంటి హృద్రోగం ఉంటాం వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ముందుగానే డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవటం వల్ల మంచిది ఇకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి ఇప్పుడు అవకాశం ఉన్నది జాతకరీత్యా కూడా ఈ అబ్బాయి జాతకరీత్యా వాళ్ళ తండ్రి గారికి ఉన్నటువంటిది ఒక హెల్త్ ప్రాబ్లం మాత్రమే కనపడుతుంది మిగతావన్నీ కూడా ఆయన యొక్క కృషి వలన మంచి జరిగేదానికి అవకాశం ఉన్నది మనకు కాలర్ లైన్ లో ఉన్నారండి సురేంద్ర గారు విజయనగరం నుంచి నమస్తే అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మే 1991 పుట్టిన ఊరి పేరు చెప్పండి మాట్లాడండి గురుగారితో మీ సందేహం చెప్పండి నమస్తే గ్రాడ్యుయేషన్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది జాబ్ రావట్లేదు అంటే తప్పు జాతకం అంటావా నీదంటావా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీలో చేసావు అదేమ్మా ఏ యూనివర్సిటీ జేఎన్టీయూ యూనివర్సిటీని ఇది కరెక్టే జేఎన్టీయూ అది కాకినాడదా లేకపోతే ఎక్కడ కాకినాడ ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఉద్యోగం ఇస్తానని చెప్పేసి చదవమన్నారా ఏ యూనివర్సిటీ మీకు గ్యారంటీ అది ఓన్లీ అర్హత మాత్రమే అంతే కదా ఏ యూనివర్సిటీ అయినా సరే మీకు ఉద్యోగాలు ఇస్తామో వచ్చి చదవమని చెప్పదు నువ్వు ఉద్యోగాలకు అర్హుడు మాత్రమే ఉద్యోగం వస్తా లేదా నీ టాలెంట్లో ఉంటుంది కాబట్టి ఇక నీ జాతకంలో దోషం లేదు ఎందుకు అడిగానంటే క్వశ్చన్ నీ జాతకంలో దోషం లేదు ప్రయత్నమైపో ఉన్నది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ విద్యాస్థానంలో బుధుడు అద్భుతంగా ఉన్నాడు లగ్నంలో శని చాలా గొప్పగా ఉన్నాడు సప్తమంలో గురుచంద్రుల యొక్క అద్భుతమైనటువంటి గజకేసరి యోగం హంసయోగం ఉన్నది విదేశాలకు వెళ్ళవలసినటువంటి యోగం ఉన్నటువంటి జాతకం నీ జాతకం కానీ ఇప్పటికీ నువ్వు 3 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నావు అంటే తప్పుడు నీది అది జాతకాన్ని కాదు దయచేసి జాతకాల్లో ఉన్నది జరగాలి అంటే మనం కృషి చేయాలి ఫస్ట్ ఇక్కడ నేను రాకుండా నా గొంతు బాగాలేదు ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటానంటే ఎవరు కొట్టేవాళ్ళు లేరు కానీ ఎందుకు వచ్చి చేస్తున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి చేస్తేనే కదా మీ అందరికి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ రావటం అనేది ఒక కృషి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి కాబట్టి అలాగే నీ జాతకంలో నీకు ఉన్నటువంటిది ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వు చాలా కంపెనీస్ ఉన్నాయి కానీ 5,000కి 10,000కి అన్నది కాదు కావాల్సింది అక్కడ జాతకరీత్యా నీవు ఏదైతే చదువున్నావో దానికి సంబంధించి ఎన్నో జాబ్స్ ఉన్నాయి లేకుండా ఏం లేవు కాకపోతే మనకి అంతకుముందు మీరు చదువుకునేటప్పుడు సాఫ్ట్వేర్ అనగానే స్టార్టింగ్ 30,000 ఇస్తారు 50,000 ఇస్తారు అనేటువంటి ఆలోచనలతో మన తల్లిదండ్రులు చదివిచ్చేస్తారు కానీ మనం బయటకు వచ్చేసరికి అది 3,000 5,000 కూడా ఉండదు 7,000కి పనిచేసే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి బీటెక్ చదివి కూడా కాబట్టి ముందు మనం ఒక దాంట్లో వెళ్ళి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదగాలి తప్ప ఒక అవకాశం రాక ఏడ్చే వాళ్ళం చాలామంది ఉన్నాం కాబట్టి దయచేసి నీ జాతకంలో ఏ దోషం లేదు నీ ప్రయత్న లోపం తప్ప మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు పద్మ గారు ఖమ్మం నుంచి
నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 6 1986. టైం చెప్పండి. 6:50. ఏ ఊర్లో పుట్టారండి? మాట్లాడండి గురువు గారితో. అమ్మా ఇద్దరు చూసి అంత టైం ఇక్కడ ఉండదు అమ్మా, దయచేసి ఒక్కళ్ళదే చెప్పబడుతుంది. మీరు ఇద్దరిది కావాలంటే నెక్స్ట్ రేపు ఎప్పుడన్నా కాల్ కలిసినప్పుడు చెప్పండి. ఇక్కడ జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉంది. అలా అనుకుంటే ఇంకా అందరూ అదే పని చేస్తారు, మా ఫ్యామిలీ మొత్తం చూడడం గురుగారు అని చెప్పేస్తారు. ఇక్కడ రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ మిగిలిపోయి ఉన్నాయి ఈ పాప జాతకంలో. ఇక్కడ ధనుర్లగ్నం రాశి వచ్చేసి విశాఖ నక్షత్రం తులారాశి, 7.5 సంవత్సరం శనిలో ఉన్నటువంటిది కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంది. అలాగే శనికి రాహుకేతులు ఇద్దరికీ కూడా పరిహారం చేసుకుంటే బాగుంటుంది. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఇందా కాల్ కట్టేసారి. భాను ప్రసాద్, 14వ తారీఖు 4వ నెల 2021 శనివారం సాయంత్రం 6:32 జన్మించాడండి. గురువు గారు మీకు చెప్పారు కదండి, వివరించారు, మళ్ళీ మాట్లాడతారు, మాట్లాడండి. చెప్పానమ్మా. అది కట్ అయిందండి. నేను ఏం చేయనమ్మా, నేనైతే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, మళ్ళా చేస్తే మీరు చెప్పండి. 12/4/2001 14/4/2001 8 గంటలకి ఉదయం సాయంత్రమా? ఏ ఊర్లో? ఈ అబ్బాయి అదే చెప్పారు కదమ్మా, హెల్త్ బాగోదు కాబట్టి రాహుకేతులు పూజ చేయించండి, శనికి కూడా పూజ చేయించండి, అలాగే ఫిజియోథెరపీ చేయించండి అమ్మా. ఈ జాతకంలో సర్పదోషం ఉందని చెప్పాను, దాని అది మీరు వినలేదట్టుకుంది. కాబట్టి ఈ సర్పదోషంతో పాటు 7.5 సంవత్సరం శనిలో కూడా ఉన్నాడు ఈ బాబు. దానివల్ల ఇబ్బందులు అనేటువంటి తప్పకుండా కలుగుతాయి. దానివల్లే ఇక్కడ రాహుకేతుల మధ్యలో ఉంది కాబట్టి వెన్నుపూస సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే న్యూరో సంబంధమైనటువంటి ఇబ్బందులు అబ్బాయి జాతకంలో ఉన్నాయి. కాబట్టి శనికి రాహుకేతులకు తప్పకుండా పూజ చేయిస్తూ అలాగే ఫిజియోథెరపీతో పాటుగా డాక్టర్ని సంప్రదించి ఫిజియో చేయించండి అని చెప్పాను. కాబట్టి అది చేయించండి, బాగుంటుంది. కాలర్స్ అందరికీ జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్తే.